we'll get you here now. We'll get you here now. Welcome to my channel. అమ్మ చెప్పిన చిట్కాకు స్వాగతం. సాధారణంగా మనం పాలు కాచేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోవడం కానీ విరిగిపోవడం కానీ గిన్నె అడుగంటడం కానీ జరుగుతూ ఉంటుంది. దానికోసం కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యను రాకుండా చూసుకోవచ్చు. ముందుగా పాలు విరిగిపోకుండా అడుగంటకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనము ఏ పాత్రలో అయితే పాలు వేస్తామో పాలు వేసి కాస్తాము ఆ పాత్రలో ముందుగా హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ తీసివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. మరియు అదే గిన్నెలో హాఫ్ కప్పు వాటర్ వేసి పాలు కాచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల గిన్నె అడుగంటకుండా ఉంటుంది. అండ్ పాలు పొంగిపోకుండా ఉండాలంటే గిన్నె అంచులకి పేరిన నెయ్యి రాసి పాలు కాచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పాలు పొంగిపోకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.